హై ఒల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇది వచ్చేటప్పటికి డే ఫైవ్ అమ్మవారి అలంకరణ అయితే సరస్వతి మాతది చాలా బాగుంది కదా అండ్ ఇవి వచ్చేటప్పటికి బేగం బజార్లో తీసుకున్నాను బ్యాంగిల్స్ ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి దుర్గా మాత సో ఇవాళ డే ఫైవ్ ఆఫ్ నవరాత్రి అంటే సరస్వతి మాత అలంకరణ వాళ్ళు అయితే పెడతారు సో ఇవాళ నేను అలా అమ్మవారికి పూజ చేసేసి ఇవాళ ఇంకొంచెం బెల్లం అయితే పెట్టాను ప్రసాదం అయితే మార్నింగ్ కుదరలేదు అనమాట అండ్ టెంపుల్కి కూడా పొద్దున్న వెళ్ళడం కుదరలేదండి అందుకే మనం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అలా అనమాట సో ఈ లైట్స్లో ఇంకా బాగా అనిపించింది అంటే మార్నింగ్ పోటీ లైట్స్ అన్నీ ఉండవు కదా సో ఇవాళ నైట్కి మంచిగా లైట్స్ అన్నీ అయితే పెట్టారు అండ్ అమ్మవారి అలంకరణ అయితే ఇలా ఉంది సరస్వతి మాత అలంకరణలో ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది అంటే చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది సో ఇంకా అలా దర్శనం చేసుకున్నాను అండ్ ఇంకోటి రెష్ కూడా తక్కువ ఉందండి హోమం అదే ఉండదు కదా సో రెష్ కూడా చాలా తక్కువ ఉంది అండ్ ఇది వచ్చేటప్పటికి నాగదేవత టెంపుల్లో అమ్మవారి అలంకరణ అనమాట పక్క పక్కనే ఉంటాయి రెండు అండ్ ఆ తర్వాత లేటర్ ఏంటి అంటే ఇది కాచిగూడలో ఉంటుందండి అమ్మవారి మండపము చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్లో సో అయితే ఫైనల్గా వెళ్ళాము కొంచెం లైన్ అయితే ఉంటుంది యూ నీడ్ టు వెయిట్ సో ఇలా ముందైతే కైలాసంలా చేశారు అండ్ ముందు శివుడు అనమాట సో ఇదేంటంటే ఒక గుహ థీమ్లో చేశారు అండ్ అలా థీమ్లో లోపలికి వెళ్తుంటే అమ్మవారు ఉంటారు అనమాట సో ఇలా మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి అలా స్టెప్స్ ఎక్కైతే లోపలికి వెళ్ళాలి సో కొంచెం లైన్ అయితే ఉంటుంది అందరినీ ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా అయితే పంపిస్తూ ఉంటారు అనమాట బికాస్ ఎక్కువ మళ్ళీ హెక్టిక్ అయిపోతుంది కదా అని సో ఇదంతా ఏంటి అంటే కైలాసంలో శివుడు ఉంటుంది కదా సో సేమ్ అలాగే అనిపించింది చూస్తున్నారు కదా అలా స్టెప్స్ ఎక్కడంతోనే లోపలికి వెళ్ళడంతోనే ఇలా ఉంటుంది మేబీ అంటే నా థాట్లో దిస్ ఇస్ హెల్ ఏమో అని నేను అనుకున్నాను ఇలా హెల్ లాగా ఉంది అన్నట్టుగా అనుకున్నాను ఇక్కడ ఇలా స్కెలిటన్ టైన్ తోటి ఉంది అండ్ ఫుల్ ఏంటంటే రెడ్ కలర్ ఇలా ఫ్లాష్ అవుతుంది అనమాట సో ఫస్ట్ ఎంటర్ అవంతా హెల్ అండ్ కింద చూస్తున్నారు కదా ఇవి నిప్పులు లాగా రావాలని కింద లైట్స్ రెడ్ లైట్స్ అయితే పెట్టారనమాట సో అలా కింద రెడ్ అలా ఇలా కనిపిస్తుంది అనమాట సో ఈ కిడ్స్ని అలా తీసుకెళ్తే ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ థేమ్ యాక్చువల్గా సో ఇంకా అలా అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే మనకి ఇలా ఉంటుంది ఇక్కడ అంతా దశావతారం అంటే రావణాసురుడు అండ్ హనుమంతుడిది ఉంటుంది అండ్ హనుమాన్ అయితే పెద్ద విగ్రహం ఉందనమాట ఇది ఏంటంటే కొండ ఎక్కుతున్నది అండ్ ఇంకొక దగ్గర ఏంటంటే రాక్షసులని సంహరించేదనమాట అంటే మన యుద్ధంలో చేస్తుంటాడు కదా సో లంకకి వెళ్ళినప్పుడు సో ఆ థీమ్ లాగా అయితే పెట్టారనమాట హనుమంతుడు అయితే ఫుల్ ఇలా పెద్దగా ఉన్నాడు అండ్ ఇక్కడ రావణాసుడు అండ్ హనుమంతుడిది అలా ఒక రామాయణం థీమ్ లాగా అయితే పెట్టారు నాకు ఎగ్జాక్ట్గా స్టోరీ అయితే అర్థం కాలేదండి సో ఇక్కడైతే రాక్షసులు ఇద్దరిని చంపుతూ ఉంటాడనమాట హనుమాన్ సో ఫుల్ హైట్లో ఉందండి హనుమాన్ దైతే అండ్ మనకి ఏంటంటే ఇక్కడ ఫాలింగ్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది సో అలా ఫాలింగ్ బ్రిడ్జ్ దాటేసి మనం ముందుకెళ్తే ఇంక ఇక్కడ ఇంకా వేరే థీమ్ సో ఇక్కడ ఒక స్కెలిటన్ లా ఉంది అండ్ ఇది ఏంటంటే ఇట్లా గుహలా ఉంటుంది అంటే మంతర్ ఉంటుంది కదండి ఢిల్లీలో సో సేమ్ కొంచెం ఆ కాన్సెప్ట్ అది కేవ్ కాన్సెప్ట్ కదా సో ఇలా అయితే ఉందన్నమాట అచ్చ మన కేవ్స్ ఎలా ఉంటాయి సో అలాగే ఇక్కడ ఇక్కడ ఒక ఋషి ఉంటాడు అండ్ ఇక్కడ నా ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ హిప్ కాకపోతే ఇంకా కూడా ఒక క్యారెక్టర్ అనమాట సో ఇంకా అలా ఉంటుంది అనమాట ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే ఇది మొత్తం చూస్తున్నారు కదా సేమ్ మనకి కేవ్స్ ఎలా ఉంటాయి సో అలాగే డిజైన్ చేశారు సూపర్ కాన్సెప్ట్ అనిపించిందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చూస్తే అయితే సూపర్ బాగుంటుంది అండ్ ఇంకా అలా ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక రిష అనమాట ఇంకా పేర్లు అవి అయితే పెట్టలేదండి సో నో హూ ఈస్ అండ్ ఇది దాటేసిన తర్వాత ఇక్కడికి ఐస్ అయితే పెట్టారు ఇదివరకు ఏంటంటే ఐస్ కాన్సెప్ట్ ఉండేది ఫుల్ ఐస్లో నుంచి నడిచి వెళ్తుంటే అండ్ హిమాలయాస్లో వెళ్తాం కదా అలా కాన్సెప్ట్లో పెట్టారు బట్ ఈసారి ఏంటంటే జస్ట్ అక్కడ మాత్రమే ఐస్ ఉంది యూ కెన్ స్టెప్ ద అదర్ సైడ్ ఆల్సో అనమాట సో ఇంకా అలా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది మొత్తం ఇలా క్యాండిల్స్ అన్నిట్లలో అక్కడ అమ్మవారు అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే అలా క్యాండిల్స్ అన్నీ ఇలా ఉంటుంటే మిడిల్ ఆ దుర్గా మాత సూపర్ అంటే సూపర్ మస్ట్ విజిట్ అనమాట ఇదైతే సో ఫైనల్గా అయితే నేనైతే విజిట్ చేశాను అండ్ ఇక్కడ ఈవెన్ గర్బా కూడా ఆడతారనమాట ప్రసాదం వచ్చేటప్పటికి ఉప్మా అండ్ జిలేబీ జిలేబీ వస్తువు ఎమ్మి అండి లేటర్ నేను బేగ బజార్ వెళ్ళినప్పుడు ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇది ఇయా స్టాండ్ వచ్చేటప్పటికి మనకి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు అంటే ఇవన్నీ దివాళీ టైంలో కొంచెం ఎక్కువ ఉంటాయి సో ఇక కనిపిస్తున్నాయి అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట ఇవి ఒకటి ఒకటి హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇవి వచ్చేటప్పటికి లోటస్ క్యాండిల్ అంటే మనకి టీ లైట్ క్యాండిల్స్ పెట్టుకుంటాం కదా సో అలా ఉన్నాయన్నమాట ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో నేను ఒక టూ తీసుకున్నాను అంటే మన డైనింగ్ టేబుల్ కానీ సెంటర్ టేబుల్ కానీ అక్కడ పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి అండ్ ఇంకా చాలా కూడా ఉన్నాయి అక్కడ ఐటమ్స్ నేను ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి సో ఇవేంటంటే నేను ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారండి సో ఇవి రెండు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇలా వాటర్ పోస్తే కొంచెం ఇలా లైట్ వస్తాయి కదా సో అవన్నమాట ఈ క్యాండిల్ ఇవి దీప్ దియాస్ టైప్లో సేమ్ మన దీపాలు ఎలా ఉంటాయి మట్టి దీపాలు సో అలాగే ఉంది చూస్తున్నారు కదా వాటర్ పోయడంతోనే మనకి లైట్ అనేది వస్తుందనమాట సో చూస్తున్నారు కదా ఇదేంటో మరొకటి ఎక్కువ లైట్ వస్తుంది ఒకటి తక్కువ లైట్ వస్తుంది అన్నీ చెక్ చేయలేము కదా అది ఒక డబ్బాలో ఇచ్చారనమాట ఐ థింక్ ఒక సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఉండి ఉంటాయండి సో అలా అయితే ఉన్నాయన్నమాట సో ఇది డబ్బా వచ్చేటప్పటికి నాకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు సో వర్త్ ఇట్ అని అయితే అనిపించింది మనం ఇక్కడ ఇంటి దగ్గర అక్కడ తీసుకుంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా పేగం బజార్ కాబట్టి తక్కువ ఉంటాయి ఇవేంటంటే డాండియా స్టిక్స్ తీసుకున్నాను ఒక్కటి ఫార్టీ రూపీస్ దీంట్లో అయితే ఏం బార్గెన్ చేయలేదు కాబట్టి అక్కడ షాప్లో తెలుసా అండి ఫుల్గా మొత్తం అయితే డాండియావే ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో ఇవి త్రీ మెయిన్ బేసిక్ మనం ఇలా ఆడితే కూడా మంచి కలర్ఫుల్ కనిపిస్తాయి కదా అని ఇవి త్రీ అయితే తీసుకొచ్చాను ఇది ఈచ్ ఫార్టీ రూపీస్ అనమాట సో అక్కడైతే ఇవి ఉన్నాయన్నమాట అండ్ ఫుల్ అసలు బిగం బజార్ స్ట్రీట్స్ అన్నీ ఫుల్ ట్రాఫిక్ ఉంది దానికి తోడు కలర్ఫుల్ ఉందన్నమాట సో ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవి మెటల్ బ్యాంగిల్స్ అండి ఇది మనకి ఒక సెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో నేను ఇలా ఎల్లో అండ్ బ్లూ తీసుకున్నాను అంటే ఏదైనా చీరల మీదకి వాటి మీదకి వేసుకుందామని ఐ డోంట్ హ్యావ్ లైక్ మెటల్ బ్యాంగిల్స్ లేవు మట్టి గాజులు అవి ఉన్నాయి కానీ ఇలా మెటల్లో లేవు సరే అని చెప్పి తీసుకున్నాను సో దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో యూ క్యాన్ కెన్ హ్యావ్ ఐ మీన్ యూ కెన్ టేక్ అదర్ కలర్స్ ఆల్సో నేనైతే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి అండ్ ఇంక ఇవాళ చేస్తున్నారు కదా నెల వంక అయితే వచ్చింది സോ ഇല്ല സൻസെറ്റ്സ് സൻറൈസ് അന് അല്ല മൂൻ റൈസ് ചൂഡം ഇറ്റ്സ് ലൈക് ചാലാ ഹാപ്പിഗൻസ് നക്കെല്ലാം അനുസരിച്ച കെക്ഷോ എപ്പിണ്ട് സോ ഥാക്സ് ഫർ വാച്ചിംഗ് ദ വീഡിയോ ഗൈസ് ടേക്ക് കേർ ആഫ് യൂ ബ ബ ബ ബ ബായ്